హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా ఇంటి వంటలు. ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ జొన్న రొట్టెను ఎలా తయారు చేయాలో చూపించాను. చాలా సాఫ్ట్గా పూరీలాగా ఎలా పొంగించాలో కొన్ని టిప్స్ వల్ల చెప్పి మీకు చూపించాను కదా. దానివల్ల కొందరు కామెంట్ చేశారు, అంటే ఆ రెసిపీని ట్రై చేసి కొందరు కామెంట్ చేశారు, మేడం మీరు ఆ జొన్న పిండిలో ఏదో కలిపినట్టున్నారు అందుకే అలా పూరీలాగా పొంగుతున్నాయి, మాకైతే అంత సాఫ్ట్గా అలా పొంగడం లేదు, ఏంటి ఆ సీక్రెట్ అని అడిగారు. ఇంకా కొందరు అయితే, మేడం మీరు చూపించిన రెసిపీ అయితే ట్రై చేసాము, చాలా చక్కగా వచ్చాయి, చాలా సాఫ్ట్గా పూరీలాగా పొంగాయని చెప్పారు. సో దానివల్ల నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అలాగే కొందరు కామెంట్ చేశారు, మేడం మేము లైఫ్లో ఫస్ట్ టైం రొట్టెలు ఇంత ఈజీగా చేయొచ్చు అని నేర్చుకున్నాము, చాలా ఈజీ మెథడ్ చూపించారు అని. ఇలా కొన్ని మంచి మంచి కామెంట్స్ చూశాను కదా, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఇదే విధంగా నా ఛానల్కి సపోర్ట్ చేస్తూ ఉండండి, ఇంకా మంచి మంచి రెసిపీస్ చూపించడానికి నాకు చాలా హెల్ప్ అవుతుంది. అలాగే ఫ్రెండ్స్, నేను అదే మెథడ్ లాగే నేను ఈరోజు చపాతీలు కూడా అలాగే సాఫ్ట్గా పూరీలాగా ఎలా పొంగించాలో అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. దీంట్లో కూడా అంతే ఫ్రెండ్స్, నేను ఏ పిండిని కూడా మిక్స్ చేయలేదు, జస్ట్ గోధుమ పిండినే తీసుకున్నాను. మీరు నేను చెప్పే ఈ టిప్స్ని ఫాలో అయితే కనుక మీకు చాలా ఈజీగా సాఫ్ట్గా వచ్చేస్తాయి. ఎవరైనా కూడా ఈ రెసిపీని ట్రై చేయొచ్చు. చూసేద్దామా ఈ సాఫ్ట్ అయిన చపాతీని ఎలా తయారు చేసుకోవాలని. ఈ రెసిపీ స్టార్ట్ చేసే కన్నా ముందు, మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదంటే కింద కనిపిస్తుంది కదా రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి, ఆ తర్వాత బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దీనివల్ల నా కొత్త వీడియోస్ని మీరు మిస్ చేయకుండా చూడొచ్చు. ముందుగా ఒక బౌల్లో 1.5 కప్ అంత గోధుమ పిండిని వేసుకోండి. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ అంత ఆయిల్. ఇప్పుడు వీటిని బాగా కలుపుకోవాలి ఈ విధంగా. ఇలా కొద్దిగా ఆయిల్ వేయడం వల్ల చపాతీలు చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు దీనికి తగినన్ని నీళ్లు పోసుకొని పిండిని బాగా కలుపుకోవాలి. ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోండి. నేను ఇక్కడ వీడియోలో ఎలా చూపిస్తున్నాను కదా అలాగే కలుపుకోవాలి. చూసారు కదా ఈ విధంగా సాఫ్ట్గా పిండిని కలుపుకున్నాం. ఇలా ఒత్తుకోవాలి బాగా. సో మనకి పిండి రెడీ అయిపోయింది. దీని మీద 1 టీ స్పూన్ అంత ఆయిల్ వేసుకొని ఇంకోసారి బాగా ఇలా కలుపుకొని రౌండ్గా చేసుకోండి. దీని మీద ఒక కాటన్ క్లాత్ని వేసేసి ఒక 15 నిమిషాలు అలాగే తీసి పెట్టండి. ఆ తర్వాత మీరు చపాతీల్ని చేసుకోవచ్చు. పిండి బాగా మెత్తగా అయి ఉంటుంది. ఇప్పుడు చిన్న చిన్న ఉండల్ని చేసుకోండి ఈ విధంగా. సో మీకు ఏ సైజ్ కావడితే ఆ సైజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ మీడియం సైజ్ ఉండల్ని చేసుకున్నాను ఈ విధంగా. ఇప్పుడు వీటిని ఇలా వట్టి పిండిలో అన్ని వైపులను బాగా వత్తుకోవాలి ఈ విధంగా. ఆ తర్వాత చపాతీల కర్రతో ఇలా రౌండ్గా వత్తుకోండి. చూసారు కదా చాలా గట్టిగా మీరు ఇలా ప్రెస్ చేసి మీరు వత్తకూడదు, లైట్గా ఇలా నేను చూపిస్తున్నాను కదా ఆ విధంగా ఫాలో చేయండి, చాలా సాఫ్ట్గా వస్తాయి. సో కాస్తంత వట్టి పిండిని వేసి అన్ని వైపులను స్ప్రెడ్ చేసుకొని తర్వాత ఇలాగే రోల్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మీరు ఇంకా నేను చేసిన జొన్న రొట్టెని చూడలేదంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ వేశాను, ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి. చూడండి చపాతీని ఇలా బాగా వత్తుకోవాలి. సో మీకు ఎడ్జెస్ వచ్చేసి ఈ సైజులో ఉండాలి, చాలా లావుగా కూడా మీరు ఒత్తుకోకూడదు. చూసారు కదా. సో ఇప్పుడు పెంకుని వేడి చేసుకోండి. ఇలా బాగా వేడైన తర్వాత ఫస్ట్గా చపాతీని వేసుకోవాలి. ఇలా చిన్న చిన్న బబుల్స్ వస్తున్నాయి కదా, సో ఆ తర్వాతనే మీరు మెల్లగా తిప్పేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి. చూసారు కదా ఇలా తిప్పేసుకున్న తర్వాత ఇటువైపు కూడా చిన్న చిన్న బబుల్స్ వస్తున్నాయి కదా, ఇంకోసారి తిప్పేసుకోండి. సో ఇలా కొద్ది సెకండ్లు ఆగిన తర్వాత ఒక కాటన్ క్లాత్ని తీసుకొని ఇలా మెల్లగా ప్రెస్ చేయాలి. సో గట్టిగా ఒత్తకూడదు, నేను ఏ విధంగా చూపిస్తున్నానో ఆ విధంగా ఒత్తుకుంటే చాలు. సో ఇలా బాగా పొంగాయి కదా, ఆ తర్వాత దీని మీద కావాలంటే నెయ్యి లేదా ఆయిల్ని వేసుకోవచ్చు. నేను ఇక్కడ జస్ట్ ఆయిల్ని స్ప్రెడ్ చేస్తున్నాను. స్టార్టింగ్ మీకు రాకపోవచ్చు, కొన్నిసార్లు ట్రై చేశారంటే పక్కాగా వస్తుంది. ఇప్పుడు ఒక చపాతీని రెడీ చేసుకున్నాం కదా, అలాగే సేమ్ ఇంకోటి కూడా చూపిస్తున్నాను. సో ఇలా ఫస్ట్ చపాతీ వేసుకోవాలి, ఇలా
పైన చిన్న చిన్న బబుల్స్ వస్తాయి. వచ్చేంత వరకు వెయిట్ చేసిన తర్వాత మెల్లగా తిప్పేసుకోవాలి. ఇటువైపు కూడా చిన్న బబుల్స్ వస్తాయి, మరి తిప్పేసుకొని మెల్లగా ఇలా కాటన్ క్లాత్తో వత్తుకోవాలి. చూసారు కదా ఎంతో సింపుల్గా చేసేసుకోవచ్చు. సో వేడి వేడిగా సాఫ్ట్గా చపాతీలు రెడీ అయిపోతాయండి. మీరు కూడా తప్పక ట్రై చేయండి ఫ్రెండ్స్, ఇలాగే వస్తాయి. చూసారు కదా ఫ్రెండ్స్ ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే పర్ఫెక్ట్ అయిన చపాతీల్ని ఎలా తయారు చేసుకోవాలని. మీరు కూడా తప్పక ట్రై చేసి చూడండి, మీకు కూడా సేమ్ టు సేమ్ ఇలాగే వస్తాయి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ బటన్ని క్లిక్ చేయండి, అలాగే నా రెసిపీని కూడా షేర్ చేయండి. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం మన మా ఇంటి వంటలకు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.